2019కి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఒక గంజాయే కాదు, మందు చూడండి, 2019కి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఇన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా? పేరులు చదువుతా, ఆంధ్ర ప్రైమ్, యంగ్ స్టార్, సూపర్ స్టార్, రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది. ఇక బూమ్ బూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక 4 రకాల బాటిల్స్ ని శాంపిల్స్ ని పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని. పంపించినవి ఏంటంటే, ఒకటి ఓల్డ్ టైమర్, రెండోది ఛాంపియన్, మూడోది రాయల్ సింహ అంటారు, రాయల్ సింహ మందు పేరు, నాలుగోది గ్రీన్ చాయిస్, అదేది సెలబ్రిటీ. ఈ 5 పంపిస్తే, ఈ 5 పంపిస్తే ప్రధాన వచ్చిన రిపోర్ట్ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులు అందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజోక్వినోన్, ఓల్కెనిన్, స్కోపరోన్, పైరోటలాడల్, ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. ఓల్కెనిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది. స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి. పైరోటలాల్ కానీ బెంజోక్వినోన్ కానీ ఎక్కువ తాగితే నరాలు బలహీనత జరుగుతుంది. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లోపు రిపోర్ట్ మీద నేను చర్చకు సిద్ధం. మీరు సిద్ధమే, మీలో ఎవరైనా రావచ్చు, ఏ కంపెనీ బాటిల్ తయారు చేసేవారైనా రావచ్చు. పేద ప్రజలకు తెలియవని 60 రూపాయలు ఉండే మందుని 200-300 రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే, వాళ్ళ భార్యలు బిడ్డలు అనాథలుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణం, ఒక పరమశాలం వస్తారు. నిన్ను విలనిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలలో సంవత్సరానికి 100,000 మంది ఉద్యోగులు చదువుకుని బయటకు వస్తే ఒక్క ఉద్యోగం, ఒక్క ఇండస్ట్రీ కూడా పోయినటువంటి ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కరోజు బయటకు వచ్చిన పాపాలు పోలేదు. ఒక ఇన్వెస్టర్ ని కానీ, ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళి కానీ, వేరే రాష్ట్రానికి వెళ్ళి కానీ పెట్టుబడులు పెట్టేవాడిని ఒక్కడంటే ఒక్కడిని నువ్వు కానీ నీ కుటుంబంతో కానీ కలిసారా? ఏ రోజన్నా కలవకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? మరి 5 సంవత్సరాలు వీళ్ళని ఈ రోజు ఇబ్బంది పెట్టి తిరుగుతా ఉంటే, నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు అన్నా, 3 ఏళ్ల నుంచి డిగ్రీ చదువుకొని ఉద్యోగాలే తల్లాడిపోతున్నా ఉన్నా, ఉద్యోగాలు తెప్పించమ్మా అంటా ఉన్నారు. బయటకు రా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వీధుల్లో తిరుగు. ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి హృదయ విదారక సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. 24 గంటలు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటేనే, లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటేనో బయట పేద ప్రజలకు మంచి జరగదు ప్రభా. కాబట్టి ఇదే విధంగా ఎన్నో చెప్పచ్చు నేను. ఇక్కడ రోడ్లు ఉన్నాయి, మీరు తిరిగే ప్రతి మంచి సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ.